हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन निफ्टी बैंक निफ्टी ओक रेंजेस माटाड़ता सो नेक्स्ट कमिंग टाइम्स एवेवी रेसिस्टेंसेस एवेवी सपोर्ट्स एक्टू अने वाटी माटाड़ता ओके अंड अलागे कोई स्टाक्स ना वाच लिस्ट स्टाक्स वाट एनालिसिस प्रीवियस वाच लिस्ट स्टाक्स ओके वन आर टू स्टाक्स अंड अलागे इप्पुडु फ्रेश वाच लिस्ट स्टाक्स डिस्कस చేస్తాను ओके सो कंप्लीट वीडियो చూడండి सो దట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ లో కమింగ్ వీక్ లో మనకి మీరు వాచ్ లిస్ట్ లో ఉంచుకోవాల్సిన స్టాక్స్ కానివ్వండి లేకపోతే ఇండెక్స్ పైన మీరు ఏదైనా నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ కానీ డైరెక్షనల్ స్ట్రాటజీస్ కానీ ఉన్న యూస్ చేస్తే మీకు ఈ లెవెల్స్ అన్ని కూడా మీకు యూస్ అవుతాయి ఓకే రైట్ ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ లో ఓకే సో మోర్ దెన్ 350 వీడియోస్ నేను ఇక్కడ చేయటం జరిగింది సో అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ఎనీవే అండ్ వన్ మోర్ థింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ యామ్ షేరింగ్ చార్ట్స్ ఇన్ఫర్మేషన్ స్టాక్స్ యొక్క మూమెంట్స్ నా వాచ్ లిస్ట్ లో వచ్చిన స్టాక్స్ ఇవన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నాను సో మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి సో థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి మనకు టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది ఓకే సో ఈ వీడియోలో నేను స్టాక్ కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడతాను నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడతాను అలాగే ఇవాల ఆల్రెడీ ఐరన్ కౌంటర్ నేను ఓపెన్ చేశాను సో ఈ ఐరన్ కౌంటర్ గురించి కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే రైట్ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే సో ఫస్ట్ థింగ్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం సో దిస్ ఈజ్ అవర్ నిఫ్టీ సో యాజ్ యూజువల్ లైక్ ఎవ్రీ వీక్ ఈసారి కూడా మనకి మన అనాలిసిస్ ప్రకారమే నిఫ్టీ రేంజ్ బౌండ్గా ట్రేడ్ అయ్యి క్లోజింగ్ అయ్యింది బట్ ఈ వారం మనకి ప్రీవియస్ హైస్ని దాటింది దగ్గర 11,450 11,500 దగ్గరలోకి వెళ్ళింది ఓకే మేబీ 20-30 పాయింట్స్ ఇటు అటు నెవర్ మైండ్ ఓకే సో 11,500 వరకు వెళ్ళింది బట్ ఆ తర్వాత కొద్దిగా రిలాక్స్ అయింది ఓకే సో స్టిల్ నిఫ్టీలో మనకి బుల్లిష్ వ్యూ అంటిల్ అన్లెస్ నాకు మెయిన్ హార్డ్ లేదంటే ఇది ఓకే 11,200 11,100 అబోవ్ ఉన్నంత వరకు కూడా దిస్ ఈజ్ ఆల్ బుల్లిష్ మొమెంటం ఓకే సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇక్కడ రేంజెస్ మనం ఇంతకుముందు మనకు తెలుసు ओके 11,600 11,500 ओके सो अभी मन 11,550 అనుకున్నాం సో ఈ జోన్ 11,550 అనే జోన్ మనకి కొద్దిగా మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే అండ్ అలాగే సపోర్ట్స్ మనందరికీ తెలుసు సపోర్ట్స్ 10,900 ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆ తర్వాత లాస్ట్ వీక్ అంతా కూడా నిఫ్టీ అలాగే 11K దగ్గర యాక్ట్ చేసింది లాట్ ఆఫ్ టైం ఓకే సో 11K ఏదైతే ఉందో సో 11K 11,100 మనకి సో దే ఆర్ అవర్ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే సమ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇది మాత్రం నేను మీకు హైలైట్ చేస్తాను సమ్ అదర్ కలర్స్ ఓకే సో సిమెట్రికల్ ట్రయాంగిల్ సారీ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ మీకు కనిపిస్తుంది కదా సో ఈ బ్లాక్ లైన్ ఈ బ్లూ లైన్ సో దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చి అండ్ అగైన్ ఇవాళ ఈ ట్రయాంగిల్లో సపోర్ట్స్ అక్కడే తీసుకుంది ఓకే ఓపెనింగ్ ప్రైస్ అదే ప్రైస్లో ఉంది 20 పాయింట్స్ 30 పాయింట్స్ ఓపెనింగ్కి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు ఓకే సో ఇక్కడ ఈ ఇక్కడ మేబీ కన్సాలిడేట్ అవ్వచ్చు మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ తీసుకోవచ్చు ఓకే సో ఇన్ అండ్ ఎనీవే 11,550 ఆర్ 11,600 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్గా యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ ద సేమ్ వే స్ట్రాంగ్ సపోర్ట్స్ వచ్చేసి 11,100 సో ఇవి మనకు తెలిసిందే సేమ్ ఎవ్రీ వీక్ చేసినట్లే ఈసారి కూడా ఓకే నేను ఐరన్ కౌంటర్ ఓపెన్ చేశాను సో ఎక్స్పైరీ డే బిఫోరే నేను చేసేస్తాను సమ్ టైమ్స్ వెడ్నెస్డే చేస్తాను సమ్ టైమ్ థర్స్డే చేస్తాను ఓకే సో ప్రీమియం కొద్దిగా బాగుంటుంది ఓకే సో ఇక్కడ మీకు లిమిట్స్ చెప్పాను కదా ఆల్రెడీ 11,500 మన లిమిట్ అని సో 11,450 సెల్ చేసి 11,550 బై చేశాను ఓకే అండ్ డౌన్ సైడ్ మీకు తెలుసు కదా 11,100 అని మన పాయింట్ స్ట్రాంగ్ సపోర్ట్స్ సో 11,200 సెల్ చేసి 11,100 పిఈ బై చేశాను ఓకే సో ఈ ట్రేడ్ మీరు అనలైజ్ చేస్తే ఆల్రెడీ మనకి ఇది 300 రూపీస్ ప్రాఫిట్లో ఉంది ఇవాళ మార్నింగ్ దీన్ని చేశాను ఓకే సో ఇక్కడ మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 3,900 ఓకే సో మ్యాక్సిమం ప్రాఫిట్ కంప్లీట్గా ఉండాల్సిన పని లేదు సో దగ్గర దగ్గర 60-70% అండ్ మార్కెట్ మూమెంట్స్ బట్టి మేబీ 80% సో ఓకే అరౌండ్ 60-80% నేను ఎగ్జిట్ అయిపోతాను సో అండ్ నెక్స్ట్ వీక్ యొక్క ఏమంట నెక్స్ట్ వీక్ యొక్క ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ వీక్ యొక్క ఐరన్ కౌంటర్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ మ్యాక్సిమం లాస్ మనకు తెలుసు డైరెక్షన్ మనకి బ్రేక్ ఈవెన్స్ తెలుసు సో ఆల్రెడీ 11,100 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అలాగే 11,500 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సో మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ తెలుసు సో మార్కెట్ కనుక ఎనీ డైరెక్షన్ ఐదర్ డైరెక్షన్ ఐదర్ అప్ కానీ డౌన్ కానీ ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటే కనుక ఈ స్టాక్ ఇందులోంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి ఓకే సో ప్రాక్టీస్ చేయండి బ్యాక్ టెస్ట్ చేయండి
ఓకే. సో దట్ ఈస్ అ గుడ్ ఐడియా రేదర్ దాన్ ఇక్కడ నేను చెప్పింది మనం టెక్నికల్ అనాలిసిస్ చూపించాను, తర్వాత స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో వీటిని ప్రాక్టీస్ చేయండి. లాట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అగైన్ మీకు నేను అవి ఇవి స్క్రీన్ షాట్స్ ఇవి ఇవి చూపించాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్క్రీన్ షాట్స్. ఓకే, ఎనీ టైమ్ సమ్ టైమ్ ఫ్యూచర్లో నేను చూపించడానికి వాళ్ళ కామెంట్స్, వాళ్ళ ప్రాక్టీసెస్, వాళ్ళు ఎవ్రీ వీక్ ట్రేడ్స్ అవన్నీ ఒకవేళ చూపించాలంటే చూపిస్తాను సమ్ టైమ్, మేబీ ఫ్యూచర్లో. ఓకే, బట్ ఎనీవే దే ఆర్ వర్కింగ్ వెరీ గుడ్ ఆన్ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ మన ఇది మన నిఫ్టీ ఐరన్ కౌంటర్. ఓకే, ఇవాళ మార్నింగే నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. ఆ బ్యాంక్ నిఫ్టీ, దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ అగైన్. ఈ 22,500 మనం అనుకున్నట్టు, ఈ 22,500 మనకి యాక్టింగ్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ ఇక్కడ కూడా నేను మీకు అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ చూపిస్తాను. ఓకే, రైట్. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇవ్వలేదు, మళ్ళీ ఇది ఎక్కడెక్కడెక్కడో సపోర్ట్స్ తీసుకోవచ్చు. మేబీ 2,000, 2,100, 2,600 మనకి అసెండింగ్ ట్రయాంగిల్ ప్రకారంగా బ్రేక్ సపోర్ట్స్ ఉంటాయి. అండ్ ఒకసారి ఈ స్టాక్ మనకి ఇండెక్స్ కనుక 22,500 బ్రేక్ చేస్తే కనుక ఈ 23,200 లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ ఎవేటెడ్ ఇందులో చాలా కన్సాలిడేట్ అవుతుంది, వెరీ హ్యూజ్ కన్సాలిడేషన్ నాకు చెప్పాలి అంటే ఇండెక్స్ పరంగా. ఓకే, ఇట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఇట్ ఈస్ హ్యూజ్ కన్సాలిడేషన్. ఓకే, సో ఎందుకు సార్, ఎందుకు దిస్ ఈస్ హ్యూజ్ కన్సాలిడేషన్ అంటే సేమ్ ప్రైస్ చూడండి, డేట్ అండ్ ప్రైస్ రేంజ్ చూపిస్తాను. సో ఇదే ప్రైస్ రేంజ్లో మనకి ఎన్ని రోజుల నుంచి ఉంది, ఓకే, సో 58 డేస్, ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి సేమ్ ఏరియాలో ఉంది. ఓకే, సో 2 మంత్స్ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఒకే ఏరియాలో ఉంది అంటే, సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఈజ్ నాట్ వెరీ గుడ్. ఓకే, సో ఎనీవే సమ్ పాజిటివ్ మూమెంట్ రావచ్చు, నెగిటివ్ మూమెంట్ రావచ్చు, బట్ వీ నో అవర్ లెవెల్స్. ఓకే, 23,200 ఇస్ రెసిస్టెన్స్, 21,100 ఈజ్ సపోర్ట్. ఓకే, స్టిల్ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే, ఎందుకంటే వీఆర్ నియర్ టు సపోర్ట్ సమ్ వాట్. ఓకే, రెసిస్టెన్స్ కన్నా నియర్ టు సపోర్ట్ ఉన్న. ఓకే, సపోర్ట్ కనుక 21,100 సపోర్ట్స్ కనుక బ్రేక్ అయితే, సో దెన్ 19,500 వెళ్ళటానికి మనకి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇది కూడా ఎవ్రీ వీక్ మనం డిస్కస్ చేస్తున్నాం, ఈ పార్టీకి మన అందరికీ కూడా ఇవి కంతష్టం అయిపోయి ఉంటుంది. ఓకే, సో మనం మెమరైజ్ చేసేసుకుంటున్నాం ఇవన్నీ. ఓకే, ఎవ్రీ వీక్ సేమ్ అనాలిసిస్, సేమ్ ఐరన్ కౌంటర్స్. ఓకే, అండ్ మేబీ సమ్ డిఫరెంట్ స్టాక్స్ అయి ఉండొచ్చు. అండ్ అగైన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈచ్ అండ్ నవ్ అండ్ దెన్ నేను మీకు స్టాక్స్ నేమ్స్ చెప్తున్నాను. ఓకే, ఆ తర్వాత ఈ స్టాక్లో మనకి మూమెంట్ రావచ్చు, గ్యాబ్రియల్లో మూమెంట్ రావచ్చు చెప్పాను. ఓకే, ఆ తర్వాత మనం టీవీఎస్ మోటార్స్ గురించి ముందుగానే నేను మీకు చెప్పాను. లాట్ ఆఫ్ స్టాక్స్ నేను మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, అండ్ బట్ సమ్ అనాలిసిస్ చేస్తున్నాను, చార్ట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి లాస్ట్ ఫ్యూ చార్ట్స్ చూడండి. సో నిఫ్టీ 500 ఇండెక్స్ ఇలా వస్తుంది, నిఫ్టీ 500 ఇండెక్స్ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, నిఫ్టీ మీడియా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది అది నేను ఇక్కడ చూపించాను. అండ్ స్టాక్స్ కూడా నేను మీకు స్టాక్ స్పెసిఫిక్ ఎపిక్స్ ఫ్రోజన్ ఇక్కడ నేను మీకు చూపించాను, ఇంతకు ముందు డిస్కస్ చేశాను. స్టూడెంట్స్ పోస్ట్ చేసిన చార్ట్స్ నేను మీతో డిస్కస్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి 3 చార్ట్స్ నేను మీకు చూపించాను. దిస్ ఇస్ హీరో మోటార్స్, ఆల్రెడీ బ్రేక్అవుట్ అయ్యింది, సో వెరీ గుడ్ మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ నేను మీకు చూపించాను చూడండి ఇండికేషన్. ఆ తర్వాత మారుతి మనకి బ్రేక్అవుట్ ఇచ్చి వెరీ గుడ్ మూమెంట్ ఇచ్చింది. అండ్ అగైన్ నేను మీకు నిన్నే చెప్పాను, ఈ స్టాక్ అప్పుడు మనకి దగ్గర 430 లెవెల్స్లో ఉంది. ఓకే, టీవీఎస్ మోటార్ ఇక్కడ నేను క్లియర్గా ఇలా ఆ లైన్స్ డ్రా చేసి ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవుట్ అండ్ నెక్స్ట్ స్టాక్ టీవీఎస్ మోటార్స్ అని చెప్పి నాకు సిస్టమ్ ప్రకారంగా కూడా నేను మీకు చూపిస్తాను. టీవీఎస్ మోటార్ ఇస్ ద నెక్స్ట్ స్టాక్ ఫ్రమ్ ఆటో, గివింగ్ బై సిగ్నల్ బై సిస్టమ్. మై సిస్టమ్, నా సిస్టమ్ ప్రకారం కూడా సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత దిస్ వాజ్ ఐడెంటిఫైడ్ బై వర్క్ షాప్ స్టూడెంట్ ఐడెంటిఫైస్. ఇంత క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేసి ఇచ్చిన. ఓకే, సో స్టిల్ పీపుల్ ఏంటంటే సార్ వాట్ ఈస్ యువర్ సిస్టమ్, మీ సిస్టమ్ ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి. డోంట్ వరీ అబౌట్ ఆల్ దిస్ సిస్టమ్ అనే, ఈ సిస్టమ్కి మీకు పి అండ్ ఎఫ్ మ్యాట్రిక్స్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, సో ఈ సిస్టమ్ నేను మీకు ఇచ్చిన దీస్ వాల్యూస్ విల్ చేంజ్ డైలీ. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్పుట్ చేసి నేను నా సిస్టంలో ఇవాళ ఒక డీటెయిల్స్ ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇవాళ ఒక డీటెయిల్స్ ఉండొచ్చు, రేపు ఒక డీటెయిల్స్ ఉండొచ్చు. సో దీస్ ఆర్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ యూ సీ. ఓకే, సో ఇట్ ఈస్ సింపుల్ బట్ మీరు అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ సింపుల్ బట్ ఇట్ టేక్స్ టైమ్. ఓకే, అండ్ ఇవి వాల్యూస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో స్టిల్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. ఇంతకన్నా నేను ఏం చేయగలుగుతాను చెప్పండి. ఓకే, ఎనీవే, సో దిస్ ఈస్ ద చార్ట్, అప్డేటెడ్ చార్ట్. సో చూడండి, బ్రేక్అవుట్ అవ్వకముందు నేను మీకు అప్డేట్ చేశాను, ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. టీవీఎస్ మోటార్స్ మనకి ఆల్మోస్ట్ మీకు ఆ లెవెల్స్ నుంచి చెప్పాలి అంటే టీవీఎస్ మోటార్ 3RS. ఓకే, టీవీఎస్, ఓకే, 3R. ఓకే, సో సారీ, టీవీఎస్ శ్రీచక్ర. ఓకే, టీవీఎస్ మోటార్స్ మనం దగ్గర ఎప్పుడండి మాట్లాడుకుంది. ఓకే, సో అరౌండ్ 425-430 లెవెల్స్ అనుకుంటా, పోనీ 430 లెవెల్స్ అనుకుందాం. ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. టీవీఎస్ మోటార్స్ అని చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, సో అరౌండ్ స్టాక్ ఎంత ఉంది అప్పుడు,
4:30. ఓకే ఇది ఇప్పుడు ఇవాళది. ఓకే ఓకే అప్పుడు అప్పుడు ఆల్మోస్ట్ 4:30 సంథింగ్ అండి. ఓకే సో 4:30 సంథింగ్ ఉంది అప్పుడు. ఇదిగోండి ఇక్కడ చూడండి సిఎంపి 4:26. ఓకే సో 4:30 నా ఎంట్రీ ప్రైస్. ఓకే 4:30 ఇవాళ ఆల్మోస్ట్ మనకి స్టాక్ 450 లెవెల్స్ కూడా వెళ్ళిపోయింది. ఓకే స్టాక్ ఇవాళ మనకు ఆల్మోస్ట్ ఒకసారి చూద్దాం 450 లెవెల్స్ కూడా వెళ్ళిపోయింది టీవీఎస్ మోటార్స్. ఓకే సింపుల్ నేను మీకు చెప్పాను ఇలాగ ఎనాలిసిస్ చూపించాను ఇక్కడ. ఇలాగ మనకి వీక్లీ చార్ట్స్లో కూడా సేమ్ థింగ్ చూడండి 450 వెళ్ళింది ఇవాళ ఒక్కరోజే మనకి ఆల్మోస్ట్ 3.5% పెరిగింది. అన్ని ముందుగానే నేను మీకు ఎనాలిసిస్ చెప్తున్నాను, చార్ట్స్ షేర్ చేస్తున్నాను. ఓకే మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఓకే అంతేకాని ఇంకా అది ఏదో కావాలి, ఇంకేదో కావాలి, మనిషికి ఎప్పుడూ తృప్తి ఉండదు. ఓకే సో అండర్స్టాండ్ ఇట్. ఓకే సో అగైన్ దిస్ ఇస్ ద సేమ్ చార్ట్ నేను మీకు పోస్ట్ చేసింది. నేను పోస్ట్ చేసినప్పుడు అరౌండ్ 425, నా ఎంట్రీ ప్రైస్ అరౌండ్ 430, ఇవాళ ఆల్మోస్ట్ మనకి 450. ఓకే అండ్ ఇట్ ఈస్ గుడ్ వాల్యూమ్స్ కూడా మనకి గుడ్ వాల్యూమ్స్ ఉన్నాయి. నేను మీకు డైలీ చార్ట్స్లో నేను మీకు తీసుకెళ్తాను చూడండి. దిస్ ఇస్ గుడ్ వాల్యూమ్స్. ఓకే గుడ్ లాస్ట్ ఫ్యూ డేస్గా గుడ్గా ఉంది. ఓకే సో టీవీఎస్ మోటార్స్ ఈజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఓకే అండ్ హయ్యర్ టార్గెట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే సో టార్గెట్స్ కూడా నేను ట్రైల్ చేస్తాను. యాక్చువల్లీ ట్రైలింగ్ ఈజ్ ద బెస్ట్ వే. సో ఐ విల్ కీప్ ఆన్ ట్రైలింగ్. ఫస్ట్ లిటిల్ రెసిస్టెన్స్ అరౌండ్ 440, సారీ 450 మనం ఆల్రెడీ క్రాస్ అయిపోయింది కదా 450, ఇక్కడ నేను మీకు రెసిస్టెన్స్ చూపిస్తాను వీక్లీ టైం ఫ్రేమ్స్లో చూడండి. సో సిమ్ సమ్ రెసిస్టెన్స్ ఇయర్. ఓకే 480-485 సమ్ రెసిస్టెన్స్. ఓకే అది కూడా బియాండ్ అయితే కనుక 500 ప్లస్ మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సో డీసెంట్ అప్సైడ్ ఉంది ఇంకా కూడా. అందుకనే మదర్సన్ సుమిలోంచి నేను షిఫ్ట్ అయ్యి హీరో మోటార్స్, సారీ టీవీఎస్ మోటార్కి ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకే సో మదర్సన్ సుమి ప్రస్తుతం ఇంకా అప్సైడ్ ఉంది నాకు తెలుసు, బట్ మదర్సన్ సుమి నుంచి నేను ఎగ్జిట్ అయ్యాను. ఓకే సో దిస్ ఇస్ టీవీఎస్ అండ్ గ్యాబ్రియల్ ఇస్ నెక్స్ట్ స్టాక్ అని చెప్పి టెలిగ్రామ్లో నేను మెన్షన్ చేశాను. ఓకే సో గ్యాబ్రియల్ చూడండి, ఇక్కడ నేను చార్ట్ ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో దిస్ ఇస్ ద సేమ్ ప్యాటర్న్, సమ్ గుడ్ ప్యాటర్న్స్. ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే కప్ అండ్ హ్యాండిల్స్ బ్రేక్అవుట్ అవుతున్నాయి అండ్ ఇంకా వాల్యూమ్స్ బాగున్నాయి. ఓకే సో బ్రేక్అవుట్ అవుతుంది అండ్ సిస్టమ్ ప్రకారంగా గ్యాబ్రియల్ నేను మీకు చూపిస్తాను. ఓకే సో దిస్ ఇస్ నేషనల్ అల్యూమినియం, దీని గురించి కూడా చెప్తాను. గ్యాబ్రియల్ మేబీ సిస్టమ్ కూడా బై వచ్చింది. ఓకే సో సిస్టమ్ నేను ఇంకా చార్ట్ సేవ్ చేయలేదు, బట్ సిస్టమ్లో కూడా ఐ హెడ్ సీన్ సమ్ బై. ఓకే ఇదిగోండి గ్యాబ్రియల్. ఓకే ఇక్కడ ఓపెన్ చేసింది గ్యాబ్రియల్ అండ్ సిస్టమ్ కూడా మనకి బై ఇండికేషన్ ఇచ్చింది. ఓకే సో దిస్ ఇస్ గ్యాబ్రియల్. సో వాచ్ లిస్ట్లో ఉంచుకోండి. అండ్ థర్డ్ స్టాక్ వచ్చేసి నేషనల్ అల్యూమినియం. ఇది కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నేను మన స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను సిస్టమ్ ప్రకారంగా చూద్దాం ఫస్ట్. సో చూడండి ఇక్కడ బ్రేక్అవుట్. ఓకే సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బ్రేక్అవుట్ అండ్ ఇవాళ నిన్న మొన్న ఇది షేర్ చేసింది అని ఇక్కడ చూడండి. అగైన్ నిన్న. ఓకే సో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది. సో సిస్టమ్ కూడా మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఓకే సో ఇట్ ఈస్ గుడ్ అండ్ అలాగే నేను మీకు ఇక్కడ చార్ట్ కూడా నేను నేషనల్ అల్యూమినియం చూపిస్తాను. సో దిస్ ఈజ్ యువర్ బ్రేక్అవుట్. ఓకే సమ్ వాట్ లైక్ దిస్. ఓకే ఇవాళ కూడా మంచి అప్సైడ్ ఉంది. ఓకే అండ్ ఈ స్టాక్ కూడా మనకి మంచి లెవెల్స్కి ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్. అండ్ ప్రీవియస్గా నేను మీతో డిస్కస్ చేశాను జిందాల్ స్టీల్, ఆ తర్వాత JSL హిసార్. ఓకే సో క్యాప్రి, ఆ తర్వాత లాట్ ఆఫ్ స్టాక్స్ నేను మీతో డిస్కస్ చేశాను. ఓకే అంతేనా, గ్యాబ్రియల్ గురించి మాట్లాడాను, నేషనల్ అల్యూమినియం గురించి మాట్లాడాను, టీవీఎస్ మోటార్స్ సింపుల్ అనాలిసిస్ ఇంతకుముందు ఏదైతే నేను మీకు క్లియర్ ఎగ్జాంపుల్స్తో కూడా పంపించాను, హీరో చూడండి ఎలా బ్రేక్అవుట్ అయ్యిందో, ఓకే మారుతి చూడండి ఎలా మూమెంట్ ఇచ్చిందో, అండ్ నౌ టీవీఎస్ మోటార్స్ కూడా అలాగే మూమెంట్ రాబోతుందని ఇంత క్లియర్గా చెప్పాను. ఐ డోంట్ నో మరి మిగతా వాళ్ళు ఎలాగా మీకు అందరినీ ఎలాగా చేస్తారో నాకు తెలియదు. బట్ ఎనీవే ఐఎమ్ డూయింగ్, నేను ఏదైతే చేయాలనుకున్నానో, నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానో, సో అవన్నీ నేను ప్రాపర్గా చేస్తున్నాను అనేది నా అభిప్రాయం. ఓకే సో అండ్ దీస్ ఆర్ ద స్టాక్స్. సో మన ఛానల్ మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే 10 మందితో షేర్ చేసుకోండి. ఓకే సో లాట్ ఆఫ్ పీపుల్ అంటారు సార్ మీరు ఇంత మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తారు, మీకు సబ్స్క్రైబర్స్ ఉండదని. ఐ డోంట్ నో, నేను పిచ్చి అంటే సారీ, బట్ డిఫరెంట్ థంబ్నైల్స్, డిఫరెంట్ టైటిల్స్ నాకు పెట్టడం అంత సూట్ అవ్వలేదు, నాకు అంత ఇష్టం లేదు. అండ్ ఎనీవే సో ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో దాన్ని ప్రాపర్గా చేస్తున్నాను అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో దట్ ఆల్సో. ఓకే సో ఏమేమి డిస్కస్ చేసాం మనం, నిఫ్టీ గురించి డిస్కస్ చేసాం, బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసాం, ఐరన్ కౌంటర్ ఆప్షన్ స్ట్రాటజీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లెవెల్స్ బేస్డ్ ఆన్ టెక్నికల్స్, ఆ తర్వాత స్టాక్స్ ఇన్ వాచ్ లిస్ట్ నేను మీతో చెప్పాను, టీవీఎస్, ఆ తర్వాత ఇవాళ నేషనల్ అల్యూమినియం, గ్యాబ్రియల్. ఓకే గ్యాబ్రియల్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే అండ్ ఈ 3 స్టాక్స్ మీ వాచ్ లిస్ట్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో ఇలాంటి చార్ట్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లాగిన్, మీకు డిస్క్రిప్షన్లో మీ ఉంటుంది. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి వీడియోలాగే మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.